Saradindu Vikasi Mandahasam Spuradindi Varalochana Virama Aravinda Samana Sundarasyam Aravindasana Sundari Mupasi. భగవంతుడు భగవద్గీతలో ఒక విషయం చెప్పాడు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ అని. ఈ జగత్తులో మనుష్యులుగా పిలువబడేటటువంటి వ్యక్తుల్లో రెండు రకములుగా ఉన్నారు. ఏమి రెండు రకములు అనంటే దైవ ఆసుర ఏవచ. దైవః దైవీ సంపత్తు కలిగిన వారు, ఆసురః ఆసురీ సంపత్తు కలిగిన వారు. ఈ విధంగా రెండు రకాలుగా ఉంటారు. ఈ రెండు రకాల వాళ్లకు రెండు రకములైన ప్రయోజనములు, అంటే ఫలితములు, ఫలములు రెండు రకములైన ఫలములు ఉన్నవి. నీకు ఏ ఫలం కావాలనుకుంటావో ఆ జాతికి నువ్వు చేరు అన్నాడు భగవంతుడు. మనం కూడా లోకంలో రెండు దారులు ఉన్నప్పుడు ఈ దారి అక్కడికి వెళుతుంది, ఈ దారి ఇక్కడికి వెళుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే ఆ దారిలో బయలుదేరు అని చెబుతాం. వాడు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటాడో ఆ దారిలో బయలుదేరుతాడు. ఆ దారిలో బయలుదేరితే అక్కడికి వెళతాడు, తన యొక్క లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాడు. కానీ తాను వెళ్ళదలుచుకున్నది ఒకటి, తాను పోతున్న దారి మటుకు ఇంకొకటి అని అంటే వాడు ఎన్నడూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేడు. కాబట్టి వివేకి అయినటువంటి వాడు తనకు గమ్యమైనది ఏది ఉన్నదో, దాన్ని చేర్చేటటువంటి మార్గం ఏది ఉన్నదో ఆ మార్గాన్ని ఆశ్రయించాలి. తన యొక్క గమ్యమును చేర్చజాలనటువంటి మార్గాన్ని ఆశ్రయిస్తే వాడు వివేకి అని అనిపించుకోడు. ఇక్కడ భగవంతుడు చెప్పిన ఆ రెండు మార్గములు ఎటువంటివి, వాటికి గమ్యములు ఏవి అనేది మనం తెలుసుకోవాలి. వాటికి గమ్యములను భగవంతుడు నిర్దేశించాడు అక్కడ. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయాసురీమత. దైవీ సంపత్తును ఆశ్రయించావంటే ముక్తి మార్గానికి చేరగలుగుతావు. ఆసురీ సంపత్తును ఆశ్రయించావు అని అంటే ఇంకా అధహ కింద కిందకే పోగలుగుతావు. ఏ మార్గం కావాలో నువ్వే ఆలోచించుకో. లేదు, నేను ముక్తి మార్గానికి పోదలుచుకున్నాను అయితే దైవీ సంపత్తును ఆశ్రయించు. నేను కిందికి పోదలుచుకోలేదు అయితే ఆసురీ మార్గాన్ని ఆశ్రయించక. ఇక్కడ దైవీ మార్గ దైవీ సంపత్తు అంటే ఏమిటి, ఆసురీ సంపత్తు అంటే ఏమిటి, దాన్ని కూడా భగవంతుడే వివరించాడు. ఆ దైవీ సంపత్తు ఉండేవాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఒక పట్టి చేశాడు ఆయన.
అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సమత దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నీవు ముక్తి మార్గంలో పయనించాలని అనుకునేటట్టయితే ఈ దైవీ సంపత్తును నీదిగా చేసుకో. అది అక్కర్లేదు అనుకున్నావు, ఇంకా నరకానికి పోదలుచుకున్నావు, ఆసురీ మార్గంలోకి వెళ్ళు, మేమేం కాదు. ఏమిటి ఆ దైవీ సంపత్తులు? ఆయన చెప్పింది ఆ పట్టి అంత, అది చాలా పెద్ద పట్టి. కానీ దాన్ని మనం సంక్షేపంగా తెలుసుకోవాలి అని అంటే, ప్రధానంగా అక్కడ చెప్పినటువంటి అంశాల్లో మొట్టమొదటిది అభయం. అభయం అని అంటే నీ వల్ల ఎవ్వడికీ భయం కలగకూడదు, నిన్ను చూస్తే ఎవడూ భయపడకూడదు, అలా ఉండాలి నీ జీవితం. నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడకూడదు, నువ్వు ఎవరికీ భయపడకూడదు. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? నీ యొక్క మనస్సులో ఏ విధమైనటువంటి క్రోధజ్వాల అనేది ఉండదో, ఏ విధమైన ద్వేషం అనేటటువంటిది ఉండదో, అప్పుడు నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడడు. నిన్ను చూస్తే ఎప్పుడు వస్తుంది భయం? నీకు ఇంకొకడి మీద క్రోధం ఉండాలి, వాణ్ణి ఎలాగైనా శిక్షించాలి, హింసించాలి అనే భావం నీలో ఉండాలి. నీకు ఆ భావం ఉన్నది అని వాడికి తెలియాలి, అప్పుడు వాడికి నిన్ను చూస్తే భయం వస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సులో అసలు అటువంటి భావమే లేదు, నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు, నేను ఎవ్వడిని ఏ విధమైనటువంటి హింస చేయదలుచుకోలేదు, స్వప్నంలో కూడా చెయ్యను అనే భావనే గనక నీకున్నట్టయితే నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడడు. భగవంతుడు అదే గీతలో మరొక చోట చెబుతాడు, యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః. ఈ అభయం అనేదానికి వివరణ అది. యస్మాత్ న ఉద్విజతే లోకః, ఎవణ్ణి చూస్తే లోకం భయపడదో, లోకాత్ న ఉద్విజతే చయః, లోకానికి ఎవడూ భయపడడు, వాడు నాకు ఇష్టుడు అన్నాడు భగవంతుడు. ఈ అభయం అనేటటువంటి దానికి వ్యాఖ్యానం అది. నువ్వు దైవీ సంపత్తు కావాలి అని అంటే ముందర ఈ అభయం అనేటటువంటి దాన్ని నువ్వు అభ్యాసం చేసుకో. ఎవడన్నా నిన్ను చూసి భయపడితే ఎందుకురా నన్ను చూసి భయపడతావు, నేను నిన్నేం చెయ్యను, నేను ప్రతివాణ్ణి ప్రీతిస్తాను, నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు అనేటటువంటి భావన అందరికీ వచ్చేటట్టు నీ వర్తన కావాలయ్యా. మనం కోపంతో ద్వేషంతో సాధించగలిగింది ఏదీ లేదు. మనం ప్రీతితో ఎంతైనా సాధించవచ్చు, ద్వేషంతోనో క్రోధంతోనో దేన్ని సాధించలేము. ఇది అనేక మందికి అర్థం కాక ఏదో తాను కోపించుకుంటే పెద్ద మనిషిని, కోపం చేసుకుంటే తాను పెద్ద మనిషిని అవుతాను అని అనుకోని అనే భ్రమతో కోపం చేసుకుంటారు. పెద్ద అధికారులు తన కింది అధికారులను కోపగించుకోవటం, స్కూల్లో మేస్టర్ గారు పిల్లగాళ్ళ మీద కోపగించుకోవటం, ఇంట్లో తండ్రి కొడుకుల మీద కోపగించుకోవటం, అన్నయ్యలు తమ్ముళ్ళ మీద కోపగించుకోవటం,
ఇవన్నీ అలా కోపగించుకుంటే మా స్థానం చాలా బాగా ఉంటుంది అని అనుకునేటటువంటి ఒక భ్రమతో వచ్చింది. కానీ పై అధికారి కింద అధికారి మీద కోపగించుకున్నందువల్ల ఆయన స్థానం ఏమి పటిష్టం కాదు, కింద అధికారిని ప్రీతించినందువల్లనే అతని స్థానం పటిష్టమవుతుంది. అలాగే ఉపాధ్యాయుడు శిష్యుణ్ణి కోపగించుకుంటే వాడికి విద్య రాదు, ప్రీతితో వాడిని సరిచేసి వాడికి చదువు చెప్పాలి. ఉపాధ్యాయులైన వాళ్ళు దాన్ని గమనించే కొంతమంది ఉంటారు, చాలా ప్రీతితో ఉంటారు. ఆ ప్రీతితో లేని వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. తమ యొక్క శిష్యుల్ని ప్రీతితో సరి అయిన శిష్యులు తప్పు మార్గంలో పోతుంటారు. వాస్తవం సరి అయిన బుద్ధి చెప్పి మంచి మాటలతో శిష్యుల్ని దారికి తేవటం ఉపాధ్యాయుడి లక్షణం, కానీ కోపగించుకోవటం, దండించటం, హింసించటం, శిక్షలు ఇవ్వటం అది సరి అయిన మార్గం కాదు. కాబట్టి వీటన్నిటినీ ఉద్దేశించి భగవంతుడు అభయం, అభయస్థితి అనేది గనక నీకున్నట్టయితే నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడి అవుతావు. అలాగే సత్వసంశుద్ధి అంటే మనస్సు శుద్ధంగా ఉండటం. మనస్సును పరిశుద్ధంగా పెట్టుకో, నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడి అవుతావు. అలాగే దయాభూతేషు, సర్వప్రాణుల యందు దయను చూపించేవాడుగా ఉండు, అప్పుడు నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడి అవుతావు. అలోలుప్త్వం, దేని మీద ఆశపడకూడదు. ఒక పండు చూడటంతో కిటికి నా పండు తీసుకోవాలి అనే భావన రాకూడదు. ఉండే దానికేమి, ప్రతిదీ నాకు కావాలి అనుకుంటే ఎట్టా అవుతుంది? ప్రతిదీ నాకు కావాలి నాకు కావాలి అని అనుకోవటమే తప్పు. భగవంతుడు ఒక చోట చెప్పాడు, ఎదురుచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. ఎదురుచ్ఛాలాభ సంతుష్ట అంటే తనంతటా అది నాకు లభించింది, దానితో నేను సంతృప్తి పడుతున్నాను, నాకు దానంతట అది లభించింది, దానికోసం నేను ప్రయత్నం చేయలేదు, తనంతట అది నాకు లభించింది. కొంతమంది ఉంటారు ఇప్పటి కాలంలోనూ మా దగ్గరకు చెప్తూ ఉంటారు, నేను ఈ పోస్ట్ కావాలని అనుకోలేదు స్వామి, దానింతటి అది వచ్చింది నాకు. అదే 10,000 ప్రాప్తంబగు లేశమైన 10,000 చున్నన్నారు వెనకటి వాళ్ళు. ఏ కొద్దైనా నాకు దొరికింది అదే 10,000 అనుకో నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పేసి. అలా ఎదురుచ్ఛాలాభ సంతుష్టుడుగా ఉండాలి వాడు, దైవీ సంపత్తు కలిగిన వాడు అవుతాడు. అలాగే మార్ధవం, మార్ధవం అంటే మంచి మాటలు ఆడేవాళ్ళుగా ఉండాలి. ఎవడి మనస్సును నొప్పించే మాటలు ఆడకూడదు. మాటల్లో పెళుసుతనం పనికిరాదు. మన భాషలో చెప్పుకోవాలి అని అంటే మాట్లాడేటప్పుడు పెళుసుతనం పనికిరాదు, మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. కొంతమంది మహా పెళుసుగా మాట్లాడతారు, దానివల్ల ఇంకోళ్ళకు చాలా మనస్సుకు వ్యధ కలుగుతుంది. ఈ దైవీ సంపత్తు కలిగిన వాళ్ళు ఎప్పుడు అలా పెళుసుగా మాట్లాడరు, చాలా మృదువుగా మాట్లాడతారు. మార్ధవం, తర్వాత హ్రీహి అన్నారు. హ్రీహి అంటే సిగ్గు. దేంట్లో సిగ్గు అనంటే తప్పు పనులు చేయటంలో సిగ్గుపడాలి. కొంతమంది కొత్తగా ఉద్యోగానికి చేరిన వాళ్ళను అక్కడ అంత క్రితం చేరిన వాళ్ళు అతన్ని ఏం చేస్తారు అంటే, పాప ఈ కొత్తగా చేరిన అతను చాలా నిజాయితీగా నీతిగా పనిచేయాలి అని అనుకున్నా అక్కడ ఇంత క్రితమే ఉన్నటువంటి వాళ్ళు ఏమయ్యో ఇదంతా ఇక్కడ కుదరదు,
నీ ఆ నియమాలు ఆ సత్యం ధర్మం న్యాయం అవన్నీ ఇక్కడ పనికిరావు, ఇక్కడ ఇట్లకే ఉండాలి నువ్వు అని అంటే అతనికి, బాబు నా చేత కాదండి అది, అలా ఉండటం నా వల్ల కాదు అని అంటాడు. అలా చేయటంలో అతను చాలా సిగ్గుపడతాడు. వీళ్ళంతా మెల్లగా అతను ఆ సిగ్గును తర్వాత తీసేస్తారనుకోండి, ఆ విషయం వేరే. పాపం చేరిన కొత్తల్లో చాలా సిగ్గుపడతాడు. ఎలా చేయమంటారండి ఈ పని నేను, మేమంతా చేస్తూనే వస్తున్నాం కదటయ్యా, నీకెందుకు బాధ? లేదు బాబు, ఇది నా మనస్సాక్షికి, నా అంతఃకరణ అంతరాత్మకు విరుద్ధమైన పని, నన్ను చేయమంటారా? అంతరాత్మ లేదు బహిరాత్మ, ఊ చేయవయ్యా ఊరికాను. లేకపోతే నువ్వు ఇవి రెండు అంతస్తులు ఇల్లు ఎట్టగడతావు నువ్వు ఈ చిన్న జీతంలో? ఈ నాలుగు అంతస్తు ఇల్లు కట్టాలి అని అంటే ఈ చిన్న జీతంలో ఎట్టా కుదురుతుంది? నాకు అక్కర్లేదు బాబు, నాలుగు అంతస్తు ఇల్లు అక్కర్లేవు, చిన్న పెంకుటిల్లు అయినా సాకు. అబ్బిబ్బి సాకు అని కన్నడ మాట బాబు, చాలు నాకు ఈ పెంకుటిల్లు అయినా చాలు. అదంతా పెంకుటిల్లు వెనకటి కాలంది, ఇవాళ పెంకుటింటూ ఉంటే ఎవడు చూస్తాడయ్యా నేను, అదంతా కుదరదు అని అతన్ని సరైన మార్గంలో పోదలుచుకున్నటువంటి వాణ్ణి తప్పు మార్గంలోకి తీసుకెళ్తారు. కానీ వాడు నిజంగా దృఢమైన చిత్తం కలిగిన వాడైతే, అయ్యా మీరు లక్ష చెప్పండి, నేను మీరు చెప్పిన పని నేను చెయ్యను, నా వల్ల కాదు అంటాడు. నాకు ఈ ఉద్యోగం ఉన్నా సరే ఊడినా సరే నేను నీతిగా ఉండదలుచుకున్నాను, కానీ అవినీతిగా ఉండదలుచుకోలేదు అని ఎవడైతే అనగలుగుతాడో నిజంగా వాడు దైవీ సంపత్తు కలిగిన మనిషి. నాకు ఈ ఉద్యోగం కోసం అని చెప్పేసి నేను అవినీతిని చేయలేను, నాకు ఈ ఉద్యోగం మూడినా పర్వాలేదు, భగవంతుడు నాకు ఎక్కడో అన్నం పెట్టాడు, పెట్టి భగవంతుడు ఇచ్చిన అన్నం తింటాను నేను. అలా దృఢమైనటువంటి మనస్సు ఎవడికి ఉంటుందో వాడు హ్రీహి ఆ అకార్యమును చేయటానికి సిగ్గుపడేటటువంటి వాడు, వాడు దైవీ సంపత్తు కలిగిన వాడు. అక్కడ హ్రీహి అనే దానికి ఇంకో అర్థం కూడా చెప్పారు. ఇంకో అర్థం ఏం చెప్పారు అని అంటే, కొంతమంది చాలా పెద్ద పుణ్యకార్యాలు చేస్తారు, ఆ పుణ్యకార్యాలు చేసి అనేక మందికి ఉపకారం చేస్తారు. వాళ్ళ దగ్గరికి కొంతమంది వచ్చి, బాబా మీ ఇంత చాలా గొప్ప కార్యం చేశారు, మీ వంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు అని పొగిడితే, బాబు బాబు పొగడకండి నన్ను, మీ పొగడతలు వినలేను నేను. ఆ పొగడతలు వినటానికి సిగ్గుపడతారు కొంత, అది దైవీ సంపత్తే. కొంతమంది ఏ కొద్ది కార్యం చేసినా పొగడతలు అపేక్షిస్తారు, నేను ఇంత చేసి ఎవడు నన్ను నా మాట ఎవడు చెప్పడం లేదు, నన్ను గురించి ఎవడు ఒక మాట అనటం లేదే అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ వాళ్ళని పొగడటానికి ఎవడన్నా వస్తే, బాబు బాబు దయచేసి నన్ను పొగడొద్దు, నీ పొగడతలు వినటానికి నేను ఈ పని చేయలేదు, నేను కేవలం భగవంతుడి యొక్క కైంకర్యం అనుకోని ఈ పని చేశాను, కానీ మీ యొక్క పొగడతల కోసం నేను చేయలేదు, మీ పొగడతలు వినటానికి నాకు సిగ్గుగా ఉంది, అది కూడా ఒక దైవీ సంపత్తు అన్నారు. మార్దవం హ్రీరచాపలం, అచాపలం అని అంటే అనవసరంగా కాళ్ళు చేతులు ఆడించకుండా ఉండటం. కొంతమంది ఊరికే కూర్చొని ఉంటారు, ఊరికే కాళ్ళట ఆడిస్తూ ఉంటారు, ఏదో చేతిలో కాళ్ళు ఏదో ఆడిస్తూనే ఉంటారు, అది పనికిరాదుట. ధర్మశాస్త్రంలో వెనక ఒక మాట చెప్పారు, లోష్టమర్దీ తృణచ్చేది నఖఖాది చయో నర సనూనం నిరయం యాతి సూచకో శుచి రేవచ. వెనక నేల అంతా మట్టి నేల, ఆ నేల మీద గడ్డి ములిచేది, అక్కడే కూర్చుండేవాళ్ళు, ఆ ములిచిన గడ్డిని మెల్లగా తీసి దాన్ని తుంచుతూ ఉండేవాళ్ళు, ఆ కైకి చేతికి చిక్కిన గడ్డి పేరకం తీసుకొని దాన్ని తుంచుతూ ఉండేవాళ్ళు. అది తప్పు అన్నాడు ధర్మశాస్త్రకారుడు.
నీకెందుకు హాయి ఊరికే కూర్చోలేవు, ఊరికి ఆ గడ్డికి తుంచుతూ కూర్చున్నావేమిటి? అట్లాగే చిన్న చిన్న మట్టి బిడ్డలు ఉంటే వాడిని కొట్టి పొడి చేస్తూ ఉండేవాడు. అదెందుకు ఊరు కూర్చోలేవు? లేదు, గోల్డ్ గెలుకుంటూ ఉండేవాళ్ళు, గోల్డ్ నోట్లో పెట్టుకొని ఆ గోల్డ్ తీసుకోవటం. ఇవి వాళ్ళు పరిగణించారు ధర్మశాస్త్రం. ఇట్లా ఎంత చేస్తారు లోష్టమర్ది, అదే ఆ మట్టి పెళ్ళలను కొట్టడం, తృణచ్చేది ఆ గడ్డి పరకలను తుంచటం, నఖ ఖాది ఆ గోళ్ళను నోటతో కొరకటం, ఇటువంటివన్నీ చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే, ఇవి చేస్తే నీకు పాపం వస్తుంది. దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అంటే, చాపలం అంటే శరీర ఇంద్రియముల యొక్క శరీర అవయవములను వినాకారణం ఆడించకూడదు అనే దానిది దానికి వివరణ ఇది. శరీర అవయవములను కారణం లేకుండా ఆడించకూడదు. ఈ విధంగా ఎవడైతే ఉంటాడో వాడు దైవీ సంపత్తు కలిగినవాడు, ఏతద్వ్యతిరిక్తంగా ఉండేవాడు ఆసురి సంపత్తు కలిగిన. ఏతద్వ్యతిరిక్తంగా అంటే ఇందాక చెప్పిన వాటికన్నిటికీ వ్యతిరిక్తంగా, దానికి ఆపోజిట్గా ఉండేవాడు ఆసురి సంపత్తు. నీకేది కావాలి? నీకు మోక్ష మార్గం కావాలా, లేదు నరక మార్గం కావాలా? మోక్ష మార్గం కావాలంటే ఇదిగో ఇట్రా, నరక మార్గం కావాలంటే అటుపో. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ అసురీమత అని భగవంతుడే మనకు మోక్ష మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి, నరక మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి అనేది వివిచ్య చెప్పాడు. మనం ఏది కావాలో ఆ మార్గంలో వెళ్ళాలి. ఎవడు నరక మార్గానికి పోవాలని ఆశించడు కాబట్టి ఆ ఆసురి సంపత్తు జోలికి ఎవరూ పోకూడదు. మోక్ష మార్గం కావాలనే ప్రతి ఒక్కడూ ఆశిస్తాడు కాబట్టి దైవీ సంపత్తునే ప్రతి ఒక్కడూ ఆశ్రయించాలి. దాన్ని ఆశ్రయించినప్పుడే మన యొక్క జీవనం పవిత్రమవుతుంది. ఆ విధంగా మనం జీవనాన్ని నడిపినప్పుడే మనం ఇంకొకళ్ళకు ఆదర్శభూతులమవుతాం, మన జీవితాన్ని పవిత్రం చేసుకోగలుగుతాం. ఈ భగవంతుడి యొక్క ఉపదేశం అనేది కేవలం అర్జునుడి కోసంగాని కాదు, కేవలం వఖయుగం కోసమని కాదు, యావత్ కాల పర్యంతం ఈ ప్రపంచ సృష్టి అనేది ఉంటుందో తావత్ పర్యంతం ఈ భగవంతుడి యొక్క ఉపదేశం అనేటటువంటిది ప్రతి ఒక్కడికి శిరోధార్యమైనటువంటి ఉపదేశం ఇది. ఈ ఉపదేశాన్ని మనం ఆచరించి అనుష్ఠించి శ్రేయస్సును పొందాలి. ప్రతి ఒక్కడు ఈ దైవీ సంపత్తును అవలంబించాడు అని అంటే, ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో సంక్షోభాలను చూస్తున్నామో వాటికి అవకాశం అనేది ఉండదు. ఈ దైవీ సంపత్తు అనేది లోపించి ఆసురీ సంపత్తు అనేది వ్యాపించి ఈ సమస్త అనర్థములకు కారణమవుతున్నది. ఎక్కడ ఎప్పుడైతే ఆ ఆసురీ సంపత్తు అనేది నశించి దైవీ సంపత్తు అనేది పెరుగుతుందో అప్పుడు ఏదైతే మనం ఈ సంక్షోభాన్ని చూస్తున్నామో ఆ సంక్షోభానికి అవకాశం అనేది ఉండదు. మేము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ విధంగా భగవంతుడి యొక్క సందేశాన్ని, మన యొక్క కర్తవ్యాన్ని, ఏ విధంగా మనం మన జీవితాన్ని నడపాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళకు చెబుతూ ఉన్నాము. దీన్ని ఎవడైతే పెడచెవిన పెడతాడో అటువంటి వాడిని మనం ఏమీ చేయలేము. కానీ గురుచరణలు చెప్పింది మనకు శిరోధార్యం, ఇది మన సనాతన ధర్మ పరంపర, సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం, దీన్ని మనం ఆచరించాలి అని ఎవరికైతే శ్రద్ధ వస్తుందో అటువంటి శ్రద్ధావంతులే కనుక సర్వత్రా అధికమైనట్లయితే అప్పుడు ఈ సమస్తమైన అనర్థములకు విరామం అనేది ఏర్పడుతుంది. దేశంలో శాంతిభద్రతలు నెలకొంటవి,
సుభిక్షంగా ఉంటుంది, అందరూ సుఖంగా శాంతితో సంతుష్టితో మనగలుగుతారు, మళ్ళీ ఈ రాజ్యం రామరాజ్యం కాగలుగుతుంది. అందుకు భగవంతుడు అందరికీ ఆ విధమైనటువంటి ప్రేరణను ఇచ్చుగాక అని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు అందరికీ దైవీ సంపత్తులో జీవించేటటువంటి ప్రేరణను అనుగ్రహించుగాక, అందరూ సుఖశాంతులతో తులతూగుదురుగాక అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కామారెడ్డి నగరానికి ఇంతకు పూర్వం నేను వచ్చి ఉన్నాను. అప్పుడు ఈ నగర వాస్తవ్యుల యొక్క శ్రద్ధాభక్తులను చవిచూచి ఉన్నాను. అది నాకు ఇప్పటికీ స్మృతిపటలంలో ఉన్నది. అందువల్లనే ఈసారి కూడా ఇదే మార్గంలో నిజామాబాద్కు వెళుతూ ఈ కామారెడ్డి నగరాన్ని ఉపేక్షించడం అనేది అనుచితం అనే దృష్టితో ఇక్కడ ఒకరోజు ఉండి శారదా చంద్రమౌళీశ్వరి పూజ చేసి ఇక్కడ ఉండేటటువంటి శిష్యజనులకు ఆశీర్వాదములు చెప్పాలనే దృష్టి తెలియజేయాలనే దృష్టితో నేడు ఇక్కడికి రావటం జరిగింది. మీరందరూ అత్యంతమైన శ్రద్ధాభక్తులతో యథాసంప్రదాయంగా గురువులను స్వాగతించి మమ్మల్ని సంతోషపరిచారు. మీకు పరిపూర్ణమైన ఆశీర్వాదములనిస్తూ ఇదే విధంగా శృంగేరి శారదాపీఠం విషయంలో శ్రద్ధాభక్తులు మీకు సదాకాలం ఉండుగాక, శారదాపీఠం యొక్క ఆశీర్వాదం మీ మీద సదాకాలం ఉండుగాక అని కూడా చెబుతూ ఈ మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.